ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం వండుకునే వంటల్లో రుచి రావాలంటే ఆ షడ్రుచుల్లో ఒక రుచి పులుపు ఈ పులుపుకి మనందరం ప్రతినిత్యం ఉపయోగించేది చింతపండు ఈ చింతపండు అనేది ప్రకృతి ప్రసాదించిందే ప్రకృతి ప్రసాదించింది కదా ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కదా దీనివల్ల ఏమీ నష్టం లేదని మీరు అనుకుంటున్నారా నేచర్ అనేక ఆహార ఇచ్చింది వాటిని నిత్యం వాడుకోవచ్చు నేచర్ అనేక ఇచ్చింది సమస్య వచ్చినప్పుడే వాడాలి నేచర్ అనేక ఇచ్చింది చావాలనుకున్నప్పుడే తినాలి ఈ మూడిటికి విచక్షణ ఉండాలి మనకి ఈ చింతపండు అనేది ఇప్పుడు నేను చెప్పిన మూడిట్లో ఏదనుకుంటున్నారు మీరు ఆహారమా ఔషధమా విషమా విషం కాదు ఆహారం అనుకుంటున్నారు కాదు ఇది ఔషధం దేని ఔషధం చింతపండు విరోచనకారి నేచురల్ ల్యాగ్జెటివ్ మలబద్ధకాన్ని తొలగించటానికి ప్రేగుల్లో మలాన్ని తొ క్లీన్ చేయటానికి చింతపండు ఔషధంగా ఉన్నది అందులో ఉన్న ఔషధ గుణాలు మలశుద్ధికి ఉపయోగపడేవి దీన్ని గ్రహించారు మన ఋషులు అంచేత చింతపండు ఇంట్లో పెట్టి ఎప్పుడన్నా మలబద్ధకం వచ్చి మోషన్ గడ్డలు కట్టి రెండు మూడు రోజులు రాకపోతే లేదా కడుపు నొప్పి వచ్చి ఆకలి అవ్వకుండా అజీర్ణ సమస్యలు వచ్చినప్పుడు చింతపండుని నీళ్ళేసి ఉడికిచ్చి గొజ్జు తీసి ఆ గొజ్జుకి ఆ రసానికి కాస్త మిరియాలు కాస్త ఇంకా ధనియాలు ఇట్లాంటివి వేసి కషాయంలాగా కాసి దాన్ని మిరియాల అంటే చింతపండు చారు అనేవారు చింతపండు రసం ఇట్లా చేయించి రెండు మూడు గ్లాసులు ఈ రసం తాగించేవారండి ఈ చింతపండు రసము త్రాగితే అది ఒక మెడిసిన్ చక్కగా రెండు మూడు మోషన్లు జాడించి కొట్టేస్తాయండి రెండు మూడు గ్లాసులు ఈ రసం తాగేస్తే అంటే మందులు లేని రోజుల్లో చింతపండుని ఆ రకంగా ఋషులు ఇంట్రడ్యూస్ చేస్తే ఈ చింతపండుని వంటల్లో పులుపు కోసం వాడుకోవటం మనం అలవాటు పడ్డాం ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి ఇంట్లో స్త్రీలు చింతపండు తీసుకోవటం నీళ్ళల్లో నానబెట్టడం పిసకటం పోసేయటం ఇది వాళ్ళు చేసేది ఈ చింతపండు నిత్యం వాడటం వల్ల ఏమిటి ఇబ్బంది అంటే ఇది ప్రేగుల్లో కదలికలు పెంచేస్తుందండి ఇప్పుడు కిందకు మోషన్స్ ఎందుకు వచ్చినాయండి చింతపండు లోపలికి వెళ్ళిన తర్వాత మన ప్రేగుల్లో పొట్టలో కదలికలు వస్తాయనుకోండి నిమిషానికి మూడు సార్లు ప్రేగుల్లో ఏడు సార్లు అట్లా వస్తాయనుకోండి ఈ కదలికలు పెరుగుతుంటాయి మలం ప్రేగుల్లో నిమిషానికి మూడు సార్లు నాలుగు సార్లు వస్తాయి ఈ కదలికలు ఏం చేస్తుంది చింతపండు ఎక్కువ సార్లు చేసేస్తుంది ఎక్కువసార్లు చేసేస్తే అంటే తోపుడు ఎక్కువైపోయి తొందరగా కిందకొచ్చేస్తుంది అనమాట అందుకని నిత్యం చింతపండు వాడితే ఈ ఇరిటేషన్ ఎక్కువైపోతుంది సహజత్వం కోల్పోతుంది ప్రేగుల్లో ప్లస్ ఇంకోటి ఈ చింతపండు వేసిన వంటల్లో ఇతర రుచులను ఎక్కువ పడతాయి ఇది మగవారికి తెలియదు ఇదేమి ఎందుకంటే పొయ్యి దగ్గరికి రాలో అసలు వంటల గురించి నాలెడ్జ్ ఉండదు కదా ఆడవారికి తెలుసు కానీ ఆడవారికి ఆరోగ్య రహస్యాలు వంటల్లో తెలియదు మళ్ళీ ఏ వంటల్లో చింతపండు వేస్తారో ఆ వంటల్లో కారం ఎక్కువ పడుతుందండి ఆ వంటల్లో నూనె ఎక్కువ పడుతుంది ఆ వంటల్లో మసాల ఎక్కువ పడుతుంది ఆ వంటల్లో వీటన్నిటికంటే ఎక్కువగా ఉప్పు ఎక్కువ పడుతుంది చింతపండు వేయని వంటకంటే ఇప్పుడు ఇంత కూర చింతపండు వేయకుండా వండండి ఇంత ఉప్పేస్తే సరిపోతుంది అన్ని కూరగాయలు తీసుకుని చింతపండు పులుసులాగా పెట్టండి ఉప్పు ఏమంటే ఏళ్ళు ఇక్కడ పెడతారు ఇట్లా తీసుకుంటారు ఆడవారు చింతపండు పులిపేసిన రోజు మూడు రెట్లు ఉప్పు ఎక్కువ పడుతుందండి చింతపండు వేస్తే వంటల్లో ఈ ఉప్పు నూనె కారం మసాలాలు చింతపండు వల్ల రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువ పడటం వల్ల చింతపండు వేసిన పులుసులు మనం తిన్నప్పుడు పొట్టలో ఇవన్నీ ఎక్కువ ఇరిటేట్ చేస్తాయి కారం ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది మసాలా ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది వీటన్నిటికంటే ఉప్పు ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది అందుకని ఇవన్నీ ఎక్కువ వెళతాయి కాబట్టి ప్రేగుల్లో అరగవు త్వరగా అరగనప్పుడు అరగినప్పుడు ఉంటాయి నిలవ ఉంటే పులుస్తాయి పులిస్తే గ్యాస్ వచ్చేస్తుంది చూడండి సైకిల్ ఎట్లా ఉంటుందో అందుకని డాక్టర్లు గ్యాస్ ట్రబుల్ వస్తే మీరు చింతపండు మానేండి అని అప్పుడు చెప్తారు మీకు చింతపండులో దోషం కాదు అక్కడ చింతపండు ఎక్కువ వాడినందువల్ల ఈ నూనె కారం ఉప్పు ఈ మూడు ఎక్కువ పడతాయి నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ డాక్టర్లకు కూడా ఈ కాన్సెప్ట్ తెలీదు చింతపండు వేసిన వంటల్లో ఉప్పు ఎక్కువ పడుతుంది ఇవన్నీ ఎక్కువ పడతాయని తెలియదు ఎందుకంటే వాళ్ళకు వంటల అనుభవం ఉండదు కాబట్టి మెయిన్ ఇవన్నీ ఎక్కువ పడటం వల్ల ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి అందుకనే గ్యాసెస్ ఎక్కువ రావటం మంటలు ఎక్కువ పట్టడం త్రేన్పులు ఎక్కువ రావటం పైకి ఇట్లా ఎగదనటం ఇవన్నీ దీనివల్ల జరుగుతుంటాయి అనమాట అంచేత వంటల్లో చింతపండు వేయటం వల్ల ఇవి నష్టాలు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది మీరు చింతపండు పులుసులు కొన్ని కాస్తారు కదా గుత్తి వంకాయ పులుసు గుమ్మడికాయ పులుసు చామగడ్డల పులుసు బంగాళదంపల పులుసు కంద పులుసు పెండలం పులుసు బాగా గుర్తొచ్చే ఇట్లాంటివి మీకు ఇలాంటి పులుసులన్నీ ఈ ఈ వెరైటీ వెజిటబుల్ని వండినప్పుడు ఇందులో చింతపండు ఎక్కువ పోస్తాం కాబట్టి ఉప్పు మూడు రెట్లు ఎక్కువ పడుతుందండి అంచేత ఉప్పు ఏ వంటలు ఎక్కువ పడుతుందో ఆ వంటల త్వరగా చెడిపోవండి అందుకనే పులుసులు కంద పులుసు గుమ్మడికాయ పులుసు పెండలం పులుసు ఇట్లాంటి బంగాళదంపల పులుసులు కాసినప్పుడు చూడండి రెండు రోజులైన పులుసులు ఉంటాయి కొన్ని మూడు రోజులు కూడా ఉంటాయండి అదే బంగాళదంప కూర వండండి ఎనిమిది గంటలు దాటితే ఏడు గంటలు దాటితే సద్దువాసన రావడం మొదలు అదే బంగాళాదంప పులుసులు వేసి వండినప్పుడు ఎందుకు రావంటే అందులో ఉప్పు మూడు రెట్లు ఎక్కువ పడింది అందుకని ఉప్పు ఎక్కువ వెళుతున్నది కాబట్టి ప్రిజర్వేటివ్లాగా పులుసులు చింతపండు వేసిన వంటలు చెడిపోకుండా ఉండటానికి రీజన్ అందుకని రసం కూడా నిలవుంటుంది ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉప్పు బాగా ఎక్కువ పడుతుంది అనమాట అందుకని ఇది ప్రత్యేక కారణం అనమాట అంచేత నేనేమంటాను చింతపండు వంటల్లో వేయకండి మీకు పులుపు కావాలి మరి చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఏమేసుకోవచ్చు మీకు కొన్నే తెలుసు ఇప్పుడు నేను గుర్తు చేస్తాను అందుకని ఆరోగ్యకరమైన వంటలు వండుకునేటప్పుడు చింతపండు వేయకండి పండగలో పెళ్ళిళ్ళు శుభకార్యాలప్పుడు స్పెషల్ వంటలు ఏదన్నా రుచికరంగా తినాలంటే అప్పుడు చింతపండు ఒక రోజు వేసుకోండి అకేషన్గా అకేషన్గా వాడితే మెడిసిన్ లాగా అది ప్రేగులు క్లీన్ చేయడానికి వస్తుంది రోజు వాడాలి ఇరిటేట్ చేస్తుంది మెడిసిన్ అలవాటు అయిపోతుంది మీ ప్రేగుల మీద పని చేయదు నష్టం ఎక్కువ కలిగిస్తుంది మళ్ళీ అంచేత చింతపండు మనం వాడకుండా ఆరోగ్యకరమైన వంటలు వండుకునేటప్పుడు దానికి ప్రత్యామ్నాయ పులుపులు ఉన్నాయి చింతకాయలు వాడండి పచ్చి చింతకాయలు మీరు వాడతారు మరి చింతపండుకి చింతకాయకి డిఫరెన్స్ మీకు తెలియదు పచ్చి చింతకాయలో పులుపు మాత్రమే ఉంటుంది చింత పండు అయ్యే కొద్దీ అందులో మెడిసిన్ తయారవుతుంది పచ్చి చింతకాయలో లాగ్జిటివ్ అనే మెడిసిన్ డెవలప్ కాదు ఇంకా ఎలా అంటే కొబ్బరి బండాలులో నీళ్ళు తాగిన తర్వాత కూడా ఒక్కొక్కసారి కొంచెం బొండం కొంచెం ముదిరినప్పుడు అంత కొబ్బరి మందంగా కట్టి ఉంటుంది తోడిస్తాడు కొబ్బరి బొండాల దగ్గర అతను ఆ కొబ్బరిని మీరు ఎండబెట్టే నూనె నూనె వస్తుందని చూద్దాం ఇది పిల్ల కొబ్బరి ఇంకా డెవలప్ అవ్వలా అందుకని నూనె రాదు అదే ఎండు కొబ్బరి అయితే ముదిరిన తర్వాత కొబ్బరిలో ఆయిల్ వస్తుంది అనమాట అట్లాగే పచ్చి చింతకాయలో పులిపే ఉంటుంది మనకి మెడిసిన్ అనేది మోషన్ ప్రేగులు ఇరిటేట్ చేసే గుణం ఇందులో తయారు కాదనమాట అందుకని పచ్చి చింతకాయలు దొరికినప్పుడల్లా మీరు లేత చింతకాయలు పప్పుల్లో వేసేసేయండి డైరెక్ట్గా పచ్చళ్ళు వేసి తొక్కేసుకొని రోటి పచ్చళ్ళ మంచి పులుపు అనమాట ఆకుకూరల్లో వేసేసేయండి రోజు బాగుంటుంది చింతకాయలు లేతవి కాకుండా కొంచెం ముదుర్ని అనుకోండి ఒక మాదిరిగా నీళ్ళలేసి ఉడకపెట్టి ఆ గొజ్జు వేయండి పచ్చి చింతకాయ గొజ్జు పులుపుకు వాడుకోండి నెక్స్ట్ చింత చిగురు దొరికినప్పుడల్లా చింత చిగురు వంటల్లో వేసుకోండి పులుపుకి మంచి పులుపు అది న్యాచురల్ దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఇలా లాగ్జిటివ్గా ఉండవు మీకు ఇది రెండోది మూడవ పులుపు మామిడికాయలు సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి పచ్చి మామిడికాయలు కోనేప్పుడు వంటల్లో చెక్కులు చెక్కులు చెక్కేసి వంటలు వేస్తుండండి పులుపుకు మంచిది పచ్చి మామిడికాయలు మీకు చవగా పొలటే దొరికినప్పుడు మొక్కలు కోసి ఎండ పెట్టేసుకోండి మీరు సంవత్సరానికి సరిపడా ఆ ఎండిన మొక్కలు ఏమీ చెడిపోవు మీరు కావలసినప్పుడల్లా అన్ని నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో మరిగించి ఆ గొజ్జు తీసేయండి ఆ గొజ్జు పోసేసేయండి వంటల్లో శుభ్రంగా మామిడికాయ ముక్కలు గొజ్జేస్తే చాలా టేస్ట్ వచ్చేస్తాయి అసలు చింతపండు వేయకుండా టేస్ట్ వస్తాయి ఇది ఒక టెక్నిక్ మామిడికాయ పొడి అమ్ముతారు ఆమ్ పౌడర్ అని ఈ మామిడికాయ పొడి సాల్టెడ్ ఇది ఉంటుంది అది కొనకండి సాల్ట్ లేకుండా మామిడికాయ పొడి అడగండి దొరుకుతుంది అది వంటల్లో వాడుకోండి చింతపండు బదులుగా ఈ పులుపు వాడుకోండి తరువాత ఉసిరికాయలు దొరుకుతాయి పెద్ద ఉసిరి చిన్న ఉసిరి అని ఈ ఉసిరికాయలు దొరికినప్పుడల్లా వంటల్లో పులుపుకి ఉసిరికాయలు వేసేసుకోండి చాలా బాగా రుచినిస్తాయి హాని ఉండదు ఇటువల్ల టమోటాలు సంవత్సరం పొడిగినా దొరుకుతాయి నాటు వెరైటీ టమోటాలు సాధ్యమైనంత వరకు మంచిది అది బాగా పులుపునిస్తాయి ఎక్కువ అందుకని ఈ టమోటాలు వంటల్లో చట్నీల్లో పప్పుల్లో కూరలు అన్నిట్లో బాగా వాడుకోండి స్టోన్స్ రావు ఈ టమోటాలు చక్కటి పులుపుకి మంచిది అన్నమాట దీనితో పాటు నిమ్మకాయ సంవత్సరం పొడిగినా దొరుకుతాయి మీరు వండేటప్పుడు వంటల్లో కొన్ని పులుపులు కావాలంటే వెయ్యండి నష్టం ఉండదు కొన్ని దింపాక తినేటప్పుడు చల్లుకున్న పులుపుకి సరిపోతుంది అనమాట నిమ్మకాయ మనం అట్లా వాడుకోవచ్చు పులుపుకి సరిపడా ఇది ఎంత వాడినా నష్టం రాదు వాక్కాయలని కొన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి ఎరుపుగా ఉంటాయి అవి పులుపు చాలా ఎక్కువ ఉంటుంది ఊరికాన్ని కాయలు ఇస్తే చాలా వంట అంతా చక్కగా పులుపు అది న్యాచురల్ పులుపు కొన్ని ప్రాంతాల్లో దబ్బకాయలు అని ఉంటాయి పెద్దగా ఇలాంటివి కూడా వంటకు వాడుకోవచ్చు అనమాట ఇన్ని రకాల పులుపులు ఉన్నాయి ఆల్టర్నేటివ్ ఒక్క చింతపండు పక్కన పెట్టండి ఆరోగ్యకరమైన వంటల కోసం ఈ రకమైన పులుపులు వేయండి ప్రేగులను ఇరిటేట్ చేయకండి మన శరీరాన్ని మనమే ఇబ్బంది పెట్టుకుంటుంటే ఎవరు రక్షిస్తారు చెప్పండి తెలుసో తెలియక అలవాటైన రుచుల నుంచి బయటపడక రోగాలు తెచ్చుకుని రోగాలు తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయాలు ఎత్తుకుతున్నాం తప్ప మనం ఎట్లా పాడు చేస్తున్నాం మన శరీరానికి మనం అందించే వాటిలో జరిగే నష్టాలు ఏమిటి మన ఆహార నియమాలు ఎలా మార్చుకోవాలనే ఆలోచన మీకు ఎవరికైనా ఉంటే మేము చెప్పే ఇలాంటి రహస్యాలన్నీ మీ ఇంట్లో మీ ఆరోగ్యవంతంగా మీరు అవటానికి చక్కటి పరిష్కార మార్గాలనమాట న్యాచురల్ రెమెడీస్ అందిచే న్యాచురోపతి విధానాన్ని మీరు తెలుసుకోకపోతే ఇలాంటి కార్యక్రమాలు వినకపోతే మీ కుటుంబానికి మీకు చాలా నష్టం జరుగుతుంది అంచేత మేము ఈ పాతిక సంవత్సరాల నుంచి ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్యకరమైన వంటలు వండుకునేటప్పుడు ఇలా వండుకోండి చింతపండు మానండి అని సలహా ఇస్తుంటాం అందుకని పండగల పెళ్ళిళ్ళప్పుడు చింతపండు వాడండి ఇతర రోజుల్లో దాని జోలికి మీరు వెళ్లకుండా పిల్లల్ని కుటుంబాన్ని తల్లులందరూ రక్షించుకుంటే బాగుంటుందని ఇలాంటి రహస్యాలు తల్లులందరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం